గోదావరి జిల్లాల రైతులు మూడేళ్లుగా ముంపు బారిన పడుతున్నారు చిన్నపాటి వర్షం కురిసినా రైన్లు నుండి పొలాలు మురుగుతున్నాయి పైగా సముద్రపు నీరు చొచ్చుకొస్తుంది పొలాల్లో పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఉప్పు నీరు నిలవటం వల్ల పైర్లు కుళ్లిపోతున్నాయి ఇంకోసారి నాట్లు వేసినా నెలకో రెండు నెలలకు మళ్లీ ముంపు తప్పడం లేదు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదికల ప్రకారమే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు పేల ఇరవై ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రెండు లక్షల పదిహేను వందల నలభై ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలు ముంపు కోట్ల గతేడాది నవంబర్ వరకు ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల ఎకరాల్లో నాలుగు వందల కోట్లకు పైగా పంట నష్టం జరిగింది సమస్య ఇంత తీవ్రంగా ఉండటం వల్లనే కౌలు రైతులు రైతులు పంట సాగుపై చేతులెత్తేస్తున్నారు ముమ్మిడివరం అల్లవరం ఉప్పలగుప్తం ఐపోలవరం కాట్రేణికోన కడియం మండలాల్లో పర్యటించిన ఈటీవీ ఈనాడు బృందానికి డ్రెయిన్ల దుస్థితిని అక్కడి రైతులు వివరించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తూర్పు మధ్య డెల్టాతో పాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ కలిపి ముప్పై ఆరు మండలాల పరిధిలో గోదావరి ఆనకట్ట కింద నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది నాలుగు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల విస్తీర్ణంలో పంట కాలువలు ఉన్నాయి వర్షం కురిసిన గంటల్లో లేదంటే ఒక్కరోజులో పొలాల నుంచి వరదంతా బయటకు వెళ్లేలా రెవెన్యూ బోదలు వాటికి అనుసంధానంగా చిన్న మధ్య భారీ డ్రైన్లు ఏర్పాటు చేశారు వాటి ద్వారా వరద నీరు గోదావరి నదితో పాటు సముద్రంలోకి కలుస్తోంది ఇంతటి చక్కటి వ్యవస్థ నిర్వహణను ప్రభుత్వం గా గాలికొదిలేసిందని రైతులు ఆరోపిస్తున్నారు మీ అలా తవ్వించుకుంటే మాట మా డబ్బులతోని ఆ మట్టి రోడ్డు మీద ఉన్న మట్టి తీయొద్దు అన్నారండి కాపాలి రెండు వేల ఎకరం ఇచ్చేద్దాం అన్నారండి అది ఓపండి అది ఓపలోంచి కూరిపోతారు వాళ్ళు మాత్రం నిలబడలేదు ఈ మిసలతో చేయించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అండి రెండు సంవత్సరాల నుంచి అసలు పంట పండుతూ లేదండి ములుగుపోతున్నాయి శుభ్రంగా పైనుంచి నీళ్ళు వచ్చేస్తుందండి వరదలు వచ్చేస్తున్నాయి దానివల్ల గవర్నమెంట్ ఏమి చేస్తలేదండి మాకు రైతులందరం అందరం కలిపి మూడేళ్ళు వేసుకుని మేము సొంతంగా కట్టించుకుంటున్నాం ఒక నాలుగు సంవత్సరాల నుంచి బాగా చేసుకుని నాదురు లేక మునిగిపోతుంది జరుగుతుంది దశాబ్దాల నుంచి డ్రైన్లలో పూడిక తీత సరిగా జరగడం లేదు గేట్ల మరమ్మత్తులు లేవు చాలా చోట్ల ఆక్రమణలు వంతెనల నిర్మాణంతో ప్రవాహ మార్గాలు మూసుకుపోయాయి సముద్రంలోకి వరద నీరు ప్రవేశించే మార్గం లేక డ్రైన్ల ద్వారా ఉప్పు నీరు వెనక్కి వచ్చి పొలాలను ముంచెత్తుతోంది రైతులు ముంచేస్తుంది కానీ లాగట్లేదు నీరు గురవడెక్కడ దేని వాళ్ళు ఓనార్ వెళ్ళి డైరెక్టర్ సమితిలోకి ఇదేమో భూమి బాలకొట్టుకెళ్ళి ఇటేని ఇది ఏం చేస్తున్నారు రైతులని ఎప్పుడు చూసినా నాశనం చేసి చేస్తుంది అది పంట మళ్ళీ పంట చేసుకోవాలో ఊసుకోవాలా ఉద్దాన్న పరిచిలో రైతులు కూడా అలాగే ఉండిపోయి రెండు సంవత్సరానికి తట్టుకోలేక రాపాలి ప్రకటించి ఏది చేస్తే అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ వచ్చి మేము ఎందుకు డ్రైన్ బాగా చేస్తాం ఈ సంవత్సరం మళ్ళీ కోడ్సండి చేయండి అని చెప్పి చెప్పేవారు ఇక్కడ రైలు చెరువులకు ఉపకారం కానీ మనకి ఇక్కడ ఉపకారం ఇవ్వలేదు కాల్వలకు జూన్ ఒకటిన ప్రభుత్వం నీటిని విడుదల చేసింది అయితే డ్రైన్ల మరమ్మత్తు చేయకుండా నీరిచ్చి ఉపయోగమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు ఈ కలవట్టు ఇది వరకు పూర్తిగా మూసుకునేది ఇప్పుడు అసలు మూసుకోవట్లేదు ఎట్టి పరిస్థితుల్లోని మూసుకోకుండా రివర్స్లో వచ్చేసి పన్నెండు గంటల నీరు ఎక్కిపోయి మూడు వందల ఎకరాలు పాడు చేస్తుంది ఈ కలవట్ని సరిచేసి రైతులు కాపాడాలని చెప్పి మనం చేసుకుంటాం మా ఊర్లో ఉన్న డ్రైన్ ఇది మొత్తం పూడిపోయింది ఆకుమడి వేసుకున్న వర్షం వస్తే ములిగిపోద్ది ప్రతి డ్రైన్ చెరువులు తగ్గేటం వల్ల అయిపోతున్నాం అంటే ఈ చెరువుల్లో నీరు వదిలేస్తున్నారండి చెరువులో నీరు దిగట్లేదు డ్రైన్లు చేస్తున్నాం అండి చెరువు నీరు ఎక్కువైపోతుంది కదండి దిగువలేదు దిగువలు దిగట్లేదు తొలగర పంట లేదండి ఎప్పుడు మునిగిపోయి ఇప్పుడు కూడా నీరు రెండు అడుగు మూడు అడుగు సేల నీరు అండి కష్టపడి సీజన్ కూడా రూపాయలు మిగలదు ఉమ్మడి గోదావరి జిల్లాలో నాలుగు వేలకు పైగా ఆక్రమణను గుర్తించినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు డ్రెయిన్ల మరమ్మతుకు పది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లతో ప్రతిపాదనలు పంపితే మూడు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు మంజూరు చేసింది